చిత్తూరు జిల్లాలో 2021 సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఇప్పటివరకు కోటి పని దినాలు కల్పించి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ చరిత్రలోనే రికార్డ్ బ్రేక్ చేయడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడి చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్లోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో చిత్తూరు క్లస్టర్ పరిధిలోని ఏపీఓ ఈసీజేఈ టీఏఎఫ్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున కోటి పని దినాలు కల్పించి రికార్డ్ బ్రేక్స్ చేయడం జరిగిందన్నారు. శాఖలో అందరి సహకారంతో కోటి పని దినాలు ఇంతటి ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. ఇదే విధంగా అందరి సహకారంతో పని దినాలను పెంచి ఈ నెలలో కూడా అధికంగా పని దినాలు కల్పించడంపై అందరితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశించడం జరిగిందన్నారు. హార్టికల్చరల్ రెవెన్యూకు సంబంధించిన భూముల్లో చెట్లు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ మొక్కలు ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతుందని, ఆ విధంగా జరగకుండా చెట్లు పెట్టి 2 సంవత్సరాలు కాపాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందని, వాటిని నాటిన ప్రతి మొక్క బ్రతికించడమే ధ్యేయంగా పలు సూచనలను ఆదేశించడం జరిగిందన్నారు. రెవెన్యూ భూములలో 1000 మొక్కలు నాటే విధంగా 1000 కిలోమీటర్ల వరకు రెవెన్యూ భూములలో మొక్కలు నాటి అనంతరం పంచాయతీకి అప్పచెప్పే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కోటి పని దినాలు అనేవి ఈ రోజు చేయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు వరకు మన జిల్లాలో 1 కోటి పని దినాలు కంప్లీట్ చేసాం. ఇది ఇట్స్ రికార్డ్ టైం. 1 కోటి పని దినాలు ఇంత రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం అనేది ఎన్ఆర్ఎస్ ఇంతవరకు స్కీమ్ పెట్టిన తర్వాత ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. అందరు సిబ్బంది, రైట్ ఫ్రమ్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి అందరు సిబ్బంది కలిసి యాజ్ ఎ టీం వర్క్ పనిచేసి 1 కోటి పని దినాలు తెప్పించగలిగారు. ఈ స్పిరిట్ ఇంకా ఇదే కంటిన్యూ చేసి ఈ మంత్లో కూడా ఇంకా లేబర్ బాగా మొబిలైజ్ చేయమని, అందరికీ దిశానిర్దేశం చేయడానికి అని చెప్పి ఈరోజు చిత్తూరు క్లస్టర్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ అండ్ రెవెన్యూ ప్లాంటేషన్, ముఖ్యంగా రెవెన్యూ ప్లాంటేషన్. మొక్కలు ప్రతి సంవత్సరం నాటుతున్నాం కానీ చనిపోతున్నాయి, సర్వైవ్ ఉండట్లేదు. కనుక ఈసారి ఖచ్చితంగా మొక్క నాటితే చనిపోకుండా 2 ఏళ్ళు బతికి అది పెద్ద చెట్టు అవ్వడానికి అయ్యే విధంగానే ప్రణాళికలు సిద్ధం చేసి అందరికీ దిశానిర్దేశం చేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా నాటిన ప్రతి మొక్క బతికించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయమని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈ నెలలో మ్యాక్సిమం మొక్కలు నాటుతారండి. నాటి ఒక 1000 కిలోమీటర్ల రెవెన్యూ ప్లాంటేషన్ వరకు చిత్తూరు జిల్లాలో చేయడానికని ఎస్టిమేషన్ చేయడం జరిగింది, శాంక్షన్ ఇచ్చాం. ఆ 1000 కిలోమీటర్లు ఈ నెలలోనే నాటేసి నెక్స్ట్ 2 సంవత్సరాల వరకు ఎన్ఆర్ఎస్లోనే దానికి వాటరింగ్ ఛార్జెస్, అలాగే వాకింగ్ వాటర్ ఛార్జెస్ కింద దానికి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా పే చేయడం జరుగుతుంది. 2 ఏళ్ల తర్వాత మొక్కలు పెరిగి పెద్దవై చెట్లు అయ్యాక అవి పంచాయతీకి అప్పచెప్పడం జరుగుతుంది.